Hello friends, in this video we are going to learn about the simple past tense. Manam simple past gurinchi ee video lo nerchukobothunnamu. First ee simple past tense manam enduku upayogistham, ela upayogistham, oka nischita vakyam ela raayali anedi meeku telupobothunnam. మీరు దయచేసి నోట్ చేసుకోండి, మరియు వాటిని మీరు గట్టిగా చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెట్ అస్ స్టార్ట్ విత్ ద సింపుల్ ద పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఫస్ట్ వన్, వై do we use the simple past tense? Manamu simple past tense enduku upayogistham? Answer, we use the simple past tense to talk about completed actions in the past. గతంలో లేక భూతకాలంలో కొన్ని పనులు పరిపూర్ణంగా పూర్తి అయిపోయాయి. ముగించిన కార్యాల గురించి మనం మాట్లాడడానికి మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. వై డు వి యూజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్? మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకు ఉపయోగిస్తాం? ముగించిన కార్యాల గురించి మనం మాట్లాడేదానికి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, how do we write a positive sentence in the simple past tense? Simple past tense. To write a positive sentence we use the following formula. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము ఒక నిశ్చిత వాక్యాన్ని వ్రాయాలంటే ఎలా వ్రాస్తాము? టు రైట్ ఏ పాజిటివ్ సెంటెన్స్ వి యూజ్ ది ఫాలోయింగ్ ఫార్మ్యులా. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము ఒక నిశ్చిత వాక్యాన్ని వ్రాయాలంటే మనము ఈ సూత్రంని ఉపయోగించాలి. ఏంటి ఆ సూత్రం? సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ verb or V2 plus object. Subject అంటే వ్యక్తులు, past tense verb అంటే భూతకాలంలో ఉపయోగించే అటువంటి క్రియపదము, మరియు ఉద్దేశం object. I climbed the tree. Next, we closed the shop. You cooked the rice. You lost the money. They
crossed the border. The engineers completed the project. He decorated the room. She divided the property. It entered the hall. Next, Mohan fought with the boss. So friends, ఇక్కడ మనము ఈ పాజిటివ్ సెంటెన్స్ కి ఫార్ములా వ్రాసాము. దాని ప్రకారంగా మనము సెంటెన్సెస్ వ్రాసాము. ఐ క్లైంబ్డ్ ద ట్రీ, నేను చెట్టు ఎక్కాను. వి క్లోజ్డ్ ద షాప్స్, మేము అంగడి మూసాము. యూ కుక్ ద రైస్, ఇక్కడ ఏకవచనానికి నీవు అన్నం వండావు. యూ లాస్ట్ ద మనీ, ఇక్కడ బహువచనానికి యూ లాస్ట్ ద మనీ, మీరు డబ్బులు పోగొట్టుకున్నారు. దే క్రాస్ ద బార్డర్, వారు సరిహద్దు దాటారు. ది ఇంజనీర్స్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, ఇంజనీర్లు ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. హీ డెకొరేటెడ్ ద రూమ్, తను గదిని అలంకరించాడు. షీ డివైడెడ్ ద ప్రాపర్టీ, ఆవిడ ఆస్తిని భాగాలుగా చేసింది లేక పంచింది. ఇట్ ఎంటర్డ్ ద హాల్, అది హాల్లోకి ప్రవేశించింది లేక గదిలోకి ప్రవేశించింది. మోహన్ ఫాట్ విత్ ద బాస్, మోహన్ యజమానుడితో గొడవ పడ్డాడు. సో ఇక్కడ ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తయ్యాయి? గతంలో పూర్తయ్యాయి, భూతకాలంలో పూర్తయిన పనుల గురించి మనం మాట్లాడుతున్నాం, కార్యాల గురించి మాట్లాడుతున్నాం. వాటిని పనులను అనొచ్చు, కార్యాలను కూడా అనొచ్చు. సో ఇవన్నీ గతంలో లేక భూతకాలంలో. నా భూతకాలం అంటే ఎప్పుడు అని ప్రశ్న. అది నిన్న అయి ఉండొచ్చు, మొన్న అయి ఉండొచ్చు, పోయిన నెల అయినచ్చు, పోయిన వారమైనా అయి ఉండొచ్చు. ఓకే, అటువంటి సమయంలో పనులు పూర్తి అయి ఉంటాయి. అటువంటి పనుల గురించి మాట్లాడడానికి మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తున్నాము. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, ఐ జస్ట్ రీడ్ ద సెంటెన్సెస్ వన్స్ అగైన్ మరోసారి. వై డూ వీ యూజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్, మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తాం? వీ యూజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ టు టాక్ అబౌట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో ఏమైతే జరిగాయో ఆ పనుల గురించి మనం మాట్లాడడానికి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తున్నాం. హౌ డు వీ రైట్ అ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ది సింపుల్ పాస్ట్ టెన్స్? సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఒక నిశ్చిత వాక్యాన్ని ఎలా రాయాలి? టు రైట్ ఎ పాజిటివ్ సెంటెన్స్ వీ యూజ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. గతంలో మనం ఒక నిశ్చిత వాక్యంలో రాయాలంటే మనం ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. ఏంటి ఆ సూత్రం? సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ వర్బ్ లేక V2 అని కొందరు అంటారు, ప్లస్ ఆబ్జెక్ట్. ఐ క్లైంబ్డ్ ద ట్రీ, నేను చెట్టు ఎక్కాను. వి క్లోజ్డ్ ద షాప్, మేము అంగడి మూసాము. యూ కుక్డ్ ద రైస్, నువ్వు అన్నం వండావు. యూ లాస్ట్ ద మనీ, మీరు డబ్బులు పోగొట్టుకున్నారు. దే క్రాస్డ్ ద బార్డర్, వారు సరిహద్దు దాటారు. ది ఇంజనీర్స్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, ఇంజనీర్లు ప్రాజెక్ట్ పూర్తి చేశారు. హీ డెకొరేటెడ్ ద రూమ్, అతను గదిని అలంకరించాడు. షీ డివైడెడ్ ద ప్రాపర్టీ, ఆమె ఆస్తిని పంచినది. ఇట్ ఎంటర్డ్ ద హాల్, అది గదిలోకి ప్రవేశించింది.
మోహన్ ఫాట్ విత్ ద బాస్. మోహన్ యజమానుడితో గొడవ పడ్డాడు. ఓకే, నౌ వీటికి ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ ఏంటి? క్లైమ్, క్లోజ్, కుక్, లూజ్, క్రాస్, కంప్లీట్, డెకొరేట్, డివైడ్, ఎంటర్, ఫాట్, ఫైట్. ఇజ్ట్ ఇట్ పాస్ట్ టెన్స్ వర్బ్? పాస్ట్ టెన్స్ వర్బ్ భూతకాలంలో ఉపయోగించేటువంటి క్రియాపదాలు క్లైమ్డ్, క్లోజ్డ్, కుక్డ్, లాస్ట్, క్రాస్డ్, కంప్లీటెడ్, డెకొరేటెడ్, డివైడెడ్, ఎంటర్డ్, ఫాట్. ఓకే, ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ ది ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇన్ దీస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ నోట్ డౌన్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్. ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం. కేవలం 60 రోజుల్లో మీరు నా అన్ని వీడియోలు చూడడం ద్వారా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు. మీరు నా వీడియోలు ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు మీ శ్రేయాభిలాషులకు తెలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి. ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను.